హాయ్ ఫుడ్ డీస్ సో ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను చపాతీ రెసిపీ అనమాట చపాతీ అంటే నాకు చాలా ఇష్టం సో దాంతోపాటు ఆలు ఆలు కర్రీతో తింటే అసలు ఆసంగా ఉంటుంది అనమాట సో చాలామంది అంటూ ఉంటారు చపాతీ చేసేటప్పుడు చాలా గట్టిగా వస్తుందని సో దానికోసం కొన్ని మంచి టిప్స్ అండ్ ట్రిక్స్తో చపాతీ అలా చేయాలని చెప్తాను ఫస్ట్ అయితే నేను ఒక కప్ దాకా మైదా తీసుకున్నాను అందులో తగినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాను హాఫ్ హాఫ్ పిన్ సాల్ట్ అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసి తగినంత వాటర్ వేసి వేసుకొని మిక్స్ చేస్తున్నాను అనమాట సో ఇలా అంటే ఒకేసారి వాటర్ వేసేసి మిక్స్ చేస్తే ఏమవుతుందంటే కంప్లీట్గా అది ఏదైతే ఫ్లోర్ అనేది వాటరీగా అవుతుంది సో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట సో మిక్స్ చేసుకొని ఇలా ఒక మంచి లిడ్ వేసుకొని పెట్టుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవర్ అలా సో అలా హాఫ్ ఎన్ అవర్ అలా పెడితే మనకి ఇది చపాతి అనేది మంచిగా పొంగు పొంగుతుందనమాట తర్వాత ఇలా ఏదైతే మనం తీసుకున్నాం కదా పిండిని ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా సో చూస్తున్నారు కదా కట్ చేసుకొని ఇలా కంప్లీట్గా ఒక రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత కొంచెం ఫ్లోర్ అనేది వేసుకొని ఇలా అలా చపాతీ చేసుకోవాలన్నమాట సో ఫస్ట్ అయితే చపాతీ నేను స్క్వేర్లో చేస్తున్నాను కాబట్టి ఇలా రౌండ్గా చపాతీ చేస్తున్నాను ఎందుకంటే స్క్వేర్ చేయడం కోసం ఫస్ట్ రౌండ్ చేసుకొని అందులో ఒక స్పూన్ అలా ఆయిల్ వేసుకోవాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా స్పూన్ ఆయిల్ వేసుకొని అంటే చిన్న స్పూన్తో ఆయిల్ వేసుకొని ఇలా కంప్లీట్గా ఫ్లాప్స్ అనేవి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకు అనేది చపాతీ అనేది స్క్వేర్ వస్తుంది మీకు రౌండ్ నచ్చితే రౌండ్ చేసుకోవచ్చు అనమాట సో యాక్చువల్లీ చపాతీ ఎప్పుడు నాకైతే స్క్వేర్ ఇష్టం అనమాట మన ఆంధ్ర వాళ్ళు ఎప్పుడు ఆంధ్ర తెలంగాణలో మోస్ట్ ఆఫ్ ద చపాతీస్ మొత్తం ఇలాగే చేస్తారనమాట స్క్వేర్లోనే సో ఇలా కంప్లీట్గా చిట్టి చిట్టి చపాతీస్ని ఇలా చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టి అది మంచిగా హీట్ ఎక్కిన తర్వాత ఏదైతే చపాతి మనం చేసుకున్నామో అది వేసుకోవాలన్నమాట సో కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఫస్ట్ ఏదైతే ఎడ్జెస్ ఉన్నాయి కదా ఎడ్జెస్తో అట్ల కాడతో ఇలా ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేస్తుంటే చూస్తున్నారు కదా చపాతి అయితే పొంగుతుంది సో ఎడ్జెస్ని మనం ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎడ్జెస్ చాలా థిక్గా ఉంటాయి కాబట్టి బాగా చపాతి అనేది కుక్ అవుతుంది ఇంకా ఇంకొకటి ఏంటి అంటే ఒక టిప్ ఏంటంటే ఎప్పుడు చపాతీ చేసినప్పుడు చాలా ఓవర్ థిక్గా ఉంటే గట్టిగా వస్తుంది అనమాట చపాతి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని చూస్తున్నారు కదా ఇలా గోల్డెన్ కలర్లో వచ్చినప్పుడు ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్ చపాతి అయితే రెడీ అయిందో ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నాను అనమాట గిన్నె తీసుకొని ఇలా చపాతీని కొడుతున్నాను అనమాట ఎందుకంటే చపాతీ సాఫ్ట్గా బలి దూదిలా ఉంటుంది సో నేనైతే ఇక్కడ ట ఇక్కడ పొటాటో కర్రీ తీ తీసుకొని తింటున్నాను అనమాట ఎందుకంటే చపాతీ విత్ పొటాటో కర్రీ ఆసంగా ఉంటుంది ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఇంకోటి ఏంటంటే పొటాటో కర్రీ రెసిపీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో కావాలంటే చెక్ చేయండి సో లింక్ అనేది ఇచ్చేసాను సో ఒకవేళ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ యూన్ టు మై ఛానల్